ఉపాసని బాబా చెబుతున్నాడు, ఇక వెళ్ళే కొద్దీ అన్నీ డీప్ క్లాసెస్సే, మీరు జాగ్రత్తగా ఉండాలా. మీరు ఏదో పురాణం విన్నట్లు, కథలు వింటే లాభం లేదు, అప్రమత్తంగా ఉండాల, సునిశ్చితంగా విచారణ చేయాల. ఉపాసని బాబా చెబుతూ ఉన్నాడు, నా చేతిలోకి వచ్చిన వస్తువు ఏదైనా కూడా, కాగితము, ఆకులు, రాయి, చిరిగిన వస్త్రము లేదా ఇతర వస్తువులు ఏవైనా కూడా నాకు తమ కథను చెప్పేవి. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెళ్ళి రాయి పట్టుకున్నావు, అది నీ కథ చెప్తుందా? చెప్పదు. పోను నువ్వు చెప్తే దానికి అర్థమవుతుందా? దానికి కూడా అర్థం కాదు. ఉపాసని బాబా చెప్తున్నాడు, నా చేతిలోకి రాయి వచ్చినా, ఒక ఆకు వచ్చినా, ఏ వస్తువు వచ్చినా కూడా తన కథ చెప్పేదంట. ఉపాసని, నేను పోయిన జన్మలో ఒక మానవుడిని, ఇప్పుడు రాయిగా పుట్టాను అని మొత్తం తన కథ చెప్పేదంట. ఎటువంటి సిద్ధిని బాబా ఇచ్చాడు చూడండి. లోక్సభ రంప కొంతమంది ఫారిన్ యోగీస్ ఉన్నారు, ఓషో, లోక్సభ రంప, ఇటువంటి వాళ్ళ జీవితాలను చదివినప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలు మనం వింటాం. ఇటువంటి సన్నివేశమే ఉపాసని బాబా చెబుతూ ఉన్నాడు. ఏమని, నా చేతిలోకి ఏది వచ్చినా సరే అది చివరికి కాగితమైనా సరే, చూడండి, పేపర్ వచ్చిందా, రాయి వచ్చిందా, పండు వచ్చిందా, ఆకు వచ్చిందా, ఏదైనా దాని నాకు కథ చెప్పేది. ఏం కథ? పిట్ట కథ కాదు, తన యొక్క పూర్వపు జన్మ కథ చెప్పేదట. తాను ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకోసం వచ్చింది, తన ఉపయోగం ఏమిటి, తాను ఏమి అవుతాడు అని ప్రతి ఒక్క వస్తువు చెప్పు కథలు ఆ వస్తువుల నుండి నేను వినేవాడిని. ఉపాసని బాబా అట్లా కూర్చుంటే ఎవరో వచ్చారు, ఏదో దండ వేశారు, ఒక ఆకు పట్టుకున్నాడు అంతే. ఇట్లా ఆకు పట్టుకోగానే ఆకు మాట్లాడేదంట, ఉపాసని, నేను పోయిన జన్మలో ఈ విధంగా ఉండేవాడిని, నాకు ఇలా జరిగింది, ఈ జన్మలో ఆకై వచ్చాను, నీ స్పర్శకు నోచుకున్నాను అని ఆకు మాట్లాడేదంట. మరి ఇవన్నీ ఇవనకని అర్థమవుతాయా? ఆకేంటయ్యా మాట్లాడేది అని అంటారు. ఇటువంటి సన్నివేశాలు చూసారా ఎలా వస్తాయి అని అంటే, ఒక సిద్ధ గురువు పూర్ణంగా అనుగ్రహించినప్పుడు ఇంకా టోటల్ సిస్టమ్ అంతా కదిలిపోతుంది. చూడండి, రాజు తన కుమారుని పిలిచాడు, కుమారా, ఈ యావత్ సామ్రాజ్యాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నీవు జాగ్రత్తగా చూసుకో, ఈ యావత్ సామ్రాజ్యానికి నీవే రాజువు అన్నప్పుడు ఇంకా కొడుకు ఏం చేస్తాడు, అన్నీ కలబెడతాడు, ఏ ఏ ఊర్లున్నాయి, ఏ ఆస్తులు ఉన్నాయి, ఏమేమి కథలు, ఏ విధంగా అయితే అన్నీ తెలుసుకుంటాడో. ఎప్పుడైతే ఒక సిద్ధ గురువు పూర్ణంగా ఒక శిష్యుడిని అనుగ్రహిస్తాడో సృష్టిలోని అనేక రహస్యాలను శిష్యుడు గ్రహిస్తాడు. దీనికి నిదర్శనమే ఉపాసని బాబా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక చిన్న రాయి పట్టుకుంటే కూడా, దట్ స్టోన్ ఆల్సో టాకింగ్ విత్ ఉపాసని, ఈ టెలింగ్ ఇట్స్ ప్రీవియస్ బర్త్. ఒక రాయి కూడా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నది. ఏమిటి ఇదంతా అని అంటే, ప్రతి మనిషిలో భగవంతుడు ఎట్లా ఉన్నాడో అను అనువులో పరమాత్మ ఉన్నాడు. మనం వేదములు చదువుకున్నాం, పరమాత్మ ఎక్కడున్నాడు,
ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. చూశారా, యత్కించ అంటే అర్థం ఏమిటిది? అణు అణువులో కూడా పరమాత్మ ఎక్కడున్నాడు? అణు అణువులో ఉన్నాడు. ఆయన లేనిది లేదు. ఇప్పుడు నేను ఈ డయాస్ ఇలా చూశాను. ఇలా చూసినప్పుడు నాకు ఒక్కొక్కసారి మొత్తం బాబా కనపడుతుంటాడు. అసలు బాబా లేని చోటే అక్కడ ఉండదు. చూడండి, నేను టేబుల్ మీద రాసుకుంటూ ఉంటాను. ఇలా తల పైకి ఎత్తి చూశాను అనుకోండి, నాకు ఎదురుగా 2 డేస్ బ్యాక్ దోమతెర ఉంది. ఏదో రాసుకుంటూ రాసుకుంటూ జస్ట్ అట్లా చూశాను అంతే. ఇంకా చూడండి, దోమతెర 6 ఫీట్ ఉంటుంది. ఆ దోమతెరలోన ఎక్కడ చూస్తే అక్కడ బాబా కనబడుతూనే ఉన్నాడు. ఇటు చూస్తే అటు కనబడుతున్నాడు, అటు చూస్తే అటు కనబడుతున్నాడు. అన్ని మళ్ళీ విభిన్న రూపాలు, ఒకే రూపం కాదు. ఓ చోట స్మార్ట్గా ఉంటాడు, ఓ చోట యువకుడిగా ఉంటాడు, ఓ చోట ముష్యులుగా ఉంటాడు, ఓ చోట మధ్యస్థంగా ఉంటాడు. ఏమిటి ఇదంతా అని అంటే, సర్వాంతర్యామి, సర్వవ్యాపకత్వం. దోమతెరలో ఎక్కడ ఉన్నాడు సాయిబాబా అన్నది ప్రశ్న కాదు, ఎక్కడ లేడు. కుండలో మట్టి ఎక్కడుంది? అంతటా ఉంది, మట్టే కుండ. చూశారా, ఏ విధంగా అయితే అణు అణువులు మనము చూస్తామో, ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ చేత పరివ్యాప్తమై ఉన్నది. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాయి? మనం ముట్టుకుంటే ఎందుకు మాట్లాడడం లేదు అని అంటే, అంత శక్తి మనకు లేదు. నేను మీకు చెప్పాను, కొన్ని కొన్ని శక్తులు వస్తాయని చెప్పాను నేను. ఆ శక్తుల్లో కూడా అనేక తారతమ్యాలు ఉంటాయి. మీరు మామూలుగా ఒక రాయి తీసుకొని రండి, నేను కన్ను మూసుకొని కూర్చుంటాను. రాయి తీసుకురాకముందు మీరు ఆ రాయిని ఫోటోలు కొట్టండి. ఎక్కడైనా బాబా కనిపిస్తాడా చూడండి, అది మొదటి ప్రయోగం. ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను చూడను, ఊరికి కన్ను మూసుకొని కూర్చుంటాను, మీరు తీసుకొని వచ్చి రాయి నా దగ్గర పెట్టండి. ఇప్పుడు తీసుకొని పోండి, ఇప్పుడు మళ్ళీ ఫోటోలు కొట్టండి. అందులో ఎక్కడ చూస్తే అక్కడ బాబా కనబడతా ఉంటాడు. ఏం జరిగింది అని అంటే, ఇదిగో ఆ స్టోన్కి శక్తి వెళ్ళిపోయింది. శక్తి ఎక్కడ ఉంది? ఇదంతా వలయం, ఆర. ఇప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ఆరలోనే ఉన్నారు మీరంతా. ఇప్పుడు మార్నింగ్ సమయంలో నేను అసలుకు ఓంకారం కూడా చెప్పడంలే, చతిపాదం కూడా చేయడంలే. ఎందుకు? అవసరం లేదు. ఇంకా సన్నిధిలో కూర్చుంటే చాలు, పవర్ వెళ్ళిపోతుంది. ఇంకెందుకు ఓంకారం చెప్పడం ఓ అని? చూసారా, ఫస్ట్ చెయ్యి పెట్టేవాడిని చెయ్యి పోయింది, ఇప్పుడు ఓంకారం చెప్పేవాడిని నోరు పోయింది. ఉపాసని బాబాకు తలకాయ పోయినట్లు, కడుపు పోయినట్లు, అరిచే శ్రమ కూడా పోయింది. ఇంకేం అరవనవసరంలే, కూర్చోవడం ఎందు ఎందుకు అని అంటే, చూశారా, వాట్ ఈస్ ద పవర్ ఇన్ మీ, వాట్ ఈస్ ద డివైనిటీ ఇన్ మీ దట్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద స్టోన్ ఇన్ సెకండ్స్. నాలో ఉన్నటువంటి ఆ దైవత్వము, దైవశక్తి ఆ రాయలేకపోతాయి. అది నా వరకు. ఇప్పుడు ఉపాసన బాబా ఆ స్టైల్ కాదు, ద స్టోన్ ఈజ్ టాకింగ్ విత్ ఉపాసని. రాయి ఇప్పుడు మాట్లాడుతున్నది. చూసారా, ఇవన్నీ ఎట్లొస్తాయి అని అంటే, కనెక్షన్. ఫ్యాన్ ఏమిటిది? ఒక జడం, అది తిరుగుతుందా? కనెక్షన్ ఇస్తే తిరుగుతుంది. ఫ్రిడ్జ్ చల్లగా చేస్తుంది ఐటమ్స్ను, ఊగనే చేస్తుందా? దర్ ఇస్ ఎ టెక్నాలజీ. ఇక్కడ కూడా అంతే, నిన్ను నమ్మను, దేవుడు లేడు, ఇవన్నీ పనికిమాలిన మాటలు. థింక్ సైంటిఫిక్ వే, వాట్ ఇస్ హ్యాపెన్స్? నువ్వు సైంటిఫిక్గానే ఆలోచించు. రాయి తీసుకురాకముందు ఎలా ఉంది, తీసుకొచ్చిన తర్వాత ఎట్లా ఉంది, ఎట్లొచ్చినాయి బొమ్మలు, ఎట్లా కనబడుతున్నాయి బాబా,
What is that? That is called divinity. ఈ రకంగా ఉపాసని బాబా ఎంతటి గొప్ప సిద్ధుడయ్యాడంటే, ఆయన రాళ్లతో, ఆకులతో, వస్తువులతో మాట్లాడుతూ ఉన్నాడు, నేర్చుకుంటున్నాడు. ఇదంతా ఏమిటిది? సుజ్ఞానం, మహాజ్ఞానం. చూశారా, బాబా నోరు తెరిచి ఈ రహస్యమైన చెప్పాడా? నోరు తెరవకుండగా తానే సర్వమై సర్వ జీవుల, సర్వ వస్తువుల నోర్లతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రకంగా మనం అర్థం చేసుకున్నాం.